హాయ్ వ్యూవర్స్, వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. ఇప్పుడు హాఫ్ కాలర్ నెక్ బ్లౌజ్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ ని తీసుకుని బ్యాక్ పార్ట్లో బ్లౌజ్ పీస్ పైవైపున లైనింగ్ పీస్ పెట్టి ఈ నెక్ వైపున కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ బెల్ట్ వేసుకోవాలి. ఒక చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ బెల్ట్ ని బ్లౌజ్ పీస్ పైవైపున పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ ని పైవైపునకు తీసుకొని పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ టక్సులు వేసుకోవాలి. ఈ బెల్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా పీస్ని వదిలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు టక్సులు వేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు టక్సులు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ పీస్ పైవైపున బ్లౌజ్ పీస్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పీస్ని తీసి ఇంకొక పీస్ని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ జరగకుండా ఉండడం కోసం మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కుట్టుకోవాలి.
ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో టక్సులు వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో పెట్టుకున్న ఈ రెండు టక్సుల్ని కలిపి ఫ్రంట్ డాట్ వేసుకోవాలి. ఇలా కొంచెం కుట్టి, ఇలా కొంచెం కుట్టిన తర్వాత ఈ చివరన ఇలా పట్టుకొని ఈ మిగిలిన పై వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల ఈ టక్స్ మనకు నీట్గా వస్తుంది. ఈ టక్స్ నీట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో డాట్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవడం కోసం లైనింగ్ పీస్, ఈ పీస్ పైవైపున బ్లౌజ్ పీస్, ఈ పీస్ పైవైపున బ్లౌజ్ పీస్లో కట్ చేసుకున్న షేప్ బెల్ట్ పీస్. షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి ఎప్పుడు మనం మూడు పీసులు యూజ్ చేసుకోవాలి. ఇలా మూడు పీసులు తీసుకోవడం వల్ల స్టిఫ్గా వస్తుంది. లైనింగ్ పీస్ ఒకటి, బ్లౌజ్ పీస్లో రెండు. బ్లౌజ్ పీస్లో తక్కువ క్లాత్ ఉంటే బ్లౌజ్ పీస్లో ఒక పీస్, లైనింగ్ పీస్లో రెండు పీసులు ఎలా అయినా తీసుకోవచ్చు. మొత్తం మూడు పీసులు తీసుకోవాలి. ఈ పీస్ని ఇలా తీసుకోవాలి, లైనింగ్ పీస్ని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి వైపున పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. లోపల వైపునకి ఫోల్డ్ చేసి అదేవిధంగా ఈ లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ పీస్కి లోపల వైపు నుండి ఉక్సులు కాజాల బెల్ట్ని పెట్టుకోవాలి. ఈ పీస్ని ఇలా పెట్టుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకొని ఈ కుట్టు పైవైపునకు ఉండేలా ఈ అంచుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. కాజాల బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం మధ్యలో ఇంకొక కుట్టు వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో రెండో పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు పీసులని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ బుక్స్లు కాజల్ బెల్ట్ సమంగా ఉందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఒక స్ట్రైట్ పీస్ని తీసుకొని ఈ పీస్లో ఒక చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. రెండవ చివరన అంచుని ఈ బ్లౌజ్ పీస్ పైవైపును పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా రెండవ పీస్కి నెక్ వైపున స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ తిరగడం కోసం మధ్యలో టక్సులు పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి పైవైపున కుట్టు వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్కి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్లో ఈ నెక్ వైపున తక్కువ ఖర్చు పెట్టుకోవాలి, ఈ చివరి వైపున ఎక్కువ ఖర్చు పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ వైపున ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు కాలర్ కోసం కొలుచుకోవాలి. కాలర్ వేసుకోవడానికి హాఫ్ కాలర్ వేసుకోవడం కోసం ఈ షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ వైపున 2.5 ఇంచుల వరకు కాలర్ పెట్టుకోవాలి. ఒకవైపున 2.5 ఇంచులు, రెండవ వైపున 2.5 ఇంచులు, 2.5 ఇంచులు ఈ బ్యాక్ వైపున ఎంత లెంత్ ఉన్నది కొలుచుకోవాలి. ఏడుంపావు ఇంచులు, ఇది ఒక 5, 7.5, 5, 12.5 ఇంచులు, 12.5 ఇంచులని బక్రం పీస్ మీద తీసుకుందాం. కాలర్లో మనం కొలుచుకున్న లెంత్ 12.5 ఇంచులు, దానిలో సగం 6 ఇంచులకి ఒక గీత ఎక్కువ వస్తుంది. ఆ ఒక గీత దగ్గర
మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ లెంగ్త్ ఎంత కావాలి చూసుకోవాలి. కాలర్ లెంగ్త్ 1.5 లేదా 1.5 ఇంచ్. వెడల్పు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ, తక్కువ కావాలి అనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం 1.5 ఇంచులు తీసుకుందాం. ఈ 1.5 ఇంచ్ని చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత ఇక్కడి నుండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ లెంగ్త్ మనకి కాలర్ లెంగ్త్కి కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడి నుండి ఆరు ఇంచులకి ఒక గీత ఎక్స్ట్రా. ఇప్పుడు ఖర్చు కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. 6 ఇంచులకి ఒక గీత ఎక్స్ట్రా ప్లస్ 1/2 ఇంచ్ ఖర్చు కోసం 6.5 ఇంచులు తీసుకుందాం. 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. కాలర్ స్టిచ్ చేసుకోవడం కోసం ఒక క్లాత్ని తీసుకొని ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ పైవైపున ఈ బక్రం పీస్ని పెట్టుకోవాలి. బక్రం పీస్ని పెట్టుకొని ఈ రౌండ్ తిరిగిన వైపున మనం బ్లౌజ్కు జాయిన్ చేస్తాం. కనుక ఈ రౌండ్ తిరిగిన వైపున కాకుండా ఈ తక్కువ రౌండ్ ఉన్న వైపున కుట్టు వేసుకోవాలి. ఇక్కడి నుండి స్టార్ట్ చేసి ఇలా ఈ చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చివరన క్లాత్ని ఖాళీగా వదిలి ఇక్కడి నుండి కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ చివరన ఈ బక్రం పీస్ వరకు కుట్టుకొని ఇక్కడి నుండి థ్రెడ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ రెండవ చివరన ఫోల్డింగ్ కోసం కొంచెం ఖర్చు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బక్రం పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈ కర్వ్ సరిగా తిరగడం కోసం ఈ ఎక్స్ట్రా క్రాస్ని కట్ చేసుకోవాలి. మధ్యలో 2-3 చోట్ల టక్స్లు పెట్టుకోవాలి. ఈ బక్రం పీస్ని లోపల వైపునకి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకున్న ఈ పీస్ని ఒక చివరన అంచుని ఈ క్లాత్ని ఇలా పైకి తీసుకుని ఒక చివరన అంచుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక చివరన అంచుని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కాలర్ పీస్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. సగానికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇదే విధంగా ఈ బ్లౌజ్ పీస్లో మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్కి పైవైపున ఈ కాలర్ పీస్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ టక్స్కి ఈ టక్స్కి ఇలా సమంగా పెట్టి ఇక్కడి నుండి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని ఇలా పక్కకు తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండవ వైపున పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న ఈ పీస్ని ఈ కచ్చుని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసుకోవాలి. లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఈ కాలర్ పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా కాలర్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ పీస్, బ్లౌజ్ పీస్ పైవైపున లైనింగ్ పీస్ పెట్టి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత
రెండవ హ్యాండ్ పీస్లో ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన వైపున ఇటు వచ్చింది కనుక దీని పక్కనే లోతు తీసిన వైపున ఉండేలా చూసి ఇప్పుడు హ్యాండ్ పీస్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల రెండు హ్యాండ్స్ సమంగా వస్తాయి. ఇలా పెట్టి ఇప్పుడు ఈ చివర అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ జరగకుండా ఉండడం కోసం పైవైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న ఈ హ్యాండ్ పీసుల్ని బ్లౌజ్ పీస్కి జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ పైవైపున హ్యాండ్ పీస్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా హ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా హెమ్మింగ్ కోసం తీసుకున్న ఈ పీస్ని ఇలా ఈ చివరిని ఫోల్డ్ చేసి ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ లూజ్ ఎంత ఉన్నది చూసుకుని ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసుకోవాలి. రెండవ వైపున హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి.
ఇప్పుడు కాలర్ నెక్ బ్లౌజ్ కుట్టడం పూర్తయింది. ఈ విధంగా చాలా ఈజీగా హాఫ్ కాలర్ నెక్ బ్లౌజ్ ను స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.